అందరికీ నమస్తే అండి. మన రాష్ట్ర మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారు ఒక అరుదైన ఘనత సాధించారు. అది ఆ పార్టీకి అలాగే ఆయనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఒక పెద్ద ఘనతగానే చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాజకీయాల్లో ప్రతిపక్షాలను విమర్శించాలన్నా ప్రత్యర్థులను ఎండగట్టాలన్నా కొన్ని లిమిట్స్ ఉంటాయి, పరిమితులు పరిధులు అన్నీ కూడా ఉంటాయి. అయితే కొడాలి నాని గారు మంత్రి అయిన తర్వాత వాటిని పూర్తిగా చెరిపేశారు. చంద్రబాబుని, నారా లోకేష్ని, టీడీపీని, అలాగే ఒక మీడియా వర్గానికి చెందిన రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎప్పుడు ఏది ఏ పదం కొత్త పదం వాడాలంటే ఆ పదాలను వాడుతూ ఆయన హద్దులు చెరిపేశారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన సాధించిన ఘనత ఏంటంటే టీడీపీలో ఇంతకుముందు ఎప్పుడు ఇలా మాట్లాడాలి. ఈరోజు మొదటిసారిగా ఒక మాజీ మంత్రి గారు ఏం మాట్లాడారో వినండి. కొడాలి నాని గారు తలుచుకుంటే ప్రజల కోసం కేసులు పెడతాడు, శిక్షిస్తాడా? ఇప్పుడు ఏం మీకేట్రా బొచ్చు పేకమన్నావుగా? ఇప్పుడు ఏం మీకో నీ ముఖ్యమంత్రి నువ్వు కలిసే యాదవా, నువ్వు తిట్టే తిట్లు నేను జగనేటిని తిట్లనా? అన్నం తింటున్నావు రా, గడ్డి తింటలా దరిద్రుడా. చంద్రబాబు నాయుడు గారు వయసు ఏంటి, నీ వయసు ఏంట్రా యాదవా? నీ బతుక్కి ఆయన బూట్ల మీద పడితే నీకు ఉద్యోగం వచ్చిందిరా యాదవా. అంటే జగన్మోహన్ రెడ్డికి తలుచుకుంటే ప్రజల కోసం కేసులు పెడతాడు, శిక్షిస్తాడా? ఇప్పుడు ఏం బీకేట్రా బొచ్చు పేకమన్నావుగా? ఇప్పుడు ఏం బీకో నీ ముఖ్యమంత్రి నువ్వు కలిసే యాదవా, నువ్వు తిట్టే తిట్లు నేను జగనేటిని తిట్లనా? అన్నం తింటున్నావు రా, గడ్డి తింటలా దరిద్రుడా. చంద్రబాబు నాయుడు వయసు ఏంటి, నీ వయసు ఏంట్రా యాదవా? విన్నారు కదా, ఇంకోటి బతుకు కూడా అంతే అవుతుంది, పడుద్దాయి. నేను జగన్మోహన్ రెడ్డి చేస్తావా, నీ ప్రభుత్వం చేస్తావా, నువ్వు చేస్తావా, నేను చేస్తావా, నువ్వు నేను చేస్తా, రేపటి రెండురా యదవా. ఆ భాష ఏంటి, ఆ మాటలు ఏంట్రా, కడుపు రగిలిపోతా ఉంది. ఒకరోజు నెల రోజులు నానొక చనిపోయిన బాధలో ఉన్నాను. మాజీ మంత్రి దేవినేని ఉమా గారు ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పారు, నువ్వు నేను చేస్తే ఇక్కడ ఎవరు ఉండరు, అందరూ ఒకటే, నువ్వు నేను శాశ్వతం కాదు, నీకు ఆ పదవి శాశ్వతం కాదు, నేను ఇక్కడ శాశ్వతం కాదు, మనందరం చేస్తే ఎవరు ఉండరు అని వేదాంతం వైరాగ్యంగా చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా చెప్పారు. అంటే కొడాలి నాని గారికి ఈ ఘనత ఎందుకు ఇస్తున్నామంటే రాజకీయాల్లో హద్దులు చెప్పేశారు, ప్రత్యర్థిని విమర్శించడానికి ఒక లిమిట్ ఉంటుంది, ఇటువంటి బూతులు పౌరుష పదాలు వాడకూడదు అని గతంలో ఉండేది. కానీ ఎప్పుడైతే కొడాలి నాని గారు మంత్రి అయ్యారో ఆ బూతులు కూడా వాడచ్చు, పౌరుష పదాలు కూడా వాడచ్చు, ఇటువంటి నేను ఆ పదాలు వాడకూడదులే, అవన్నీ కూడా రాజకీయాల్లో వాడొచ్చు అని కొడాలి నాని గారు ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని ఇదిగో దేవినేని ఉమా గారు కంటిన్యూ చేశారు, నువ్వు తిడితే నేను తిట్టలేనా, నువ్వు రెండు అంటే నేను మూడలేనా, నాకు నోరు ఉంది నీకు నోరు ఉంది అంటాడు. మరి ఘనత ఖచ్చితంగా కొడాలి నాని గారికి దక్కుంది. అంటే రాజకీయాలను రాజకీయాల్లో విలువలను రాజకీయాల్లో బూతులను దిగజార్చి ప్రత్యర్థిని ఇంత దారుణంగా మాట్లాడచ్చు అనే ఘనత కొడాలి నాని గారికి దక్కితే సేమ్ దేవినేని ఉమా గారు ఇప్పుడు అదే ట్రాక్లోకి వెళ్ళారు. అఫ్ కోర్స్ ఆయన మాట్లాడింది కరెక్ట్గానే ఉంది, ఎందుకంటే నువ్వు అలా అంటున్నావు కాబట్టి నేను అంటున్నాను, నువ్వు అండమ్మానే నేను అండమ్మానేస్తాను, నువ్వు శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు అనేటట్టు మాట్లాడారు. మరి అందుకే ఆ ఘనత ఆయనకే ఇవ్వాలి. మరి దీనికి అందుకే వైసీపీలో కూడా నిజానికి కొడాలి నాని గారి భాష పట్ల, కొడాలి నాని గారు వాడుతున్న పదజాలం పట్ల అంత సంతృప్తి లేదు. ఏమో బహుశా ఆ పెద్దలకి, ఆ పార్టీ పెద్దలకి ఏమైనా మనస్తృప్తిగా ఉందేమో కానీ అవతల వాళ్ళ ప్రత్యర్థులకి తిడుతున్నందుకు, కానీ ఎన్నాళ్ళ మనస్తృప్తి ఉండదు. రాజకీయాల్లో విలువలు పడిపోయినప్పుడు, పార్టీ పతనం అయిపోయినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయన్నమాట. అదిగో ఆయన అలా తిట్టడం వల్లే మా పార్టీ ఓడిపోయిందేమోనని బాధ కూడా కలుగుద్ది. ఇంటర్ తో పాటు నీట్ లో సీటు మీ కల అయితే అది ఒక్క శ్రీ సరస్వతితోనే సాధ్యం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు పెళ్ళూరు, అడ్మిషన్స్ ఓపెన్, సెల్ నంబర్స్ 8143668888.